हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु मी वैशु अदिना मरदल सरदा व्लॉग्स इधर अधिनेतलनु इंकोक मरदलेमो लास्ट लो वच्ची याड अवुतदि अंतलोपैते अंटे फस्ट नुंचि इद्दरु मरदलु उन्नारु काबट्टि अंटे ओक वदिन ओक मरदलु सो उन्नारु काबट्टि वील्तोटि मात्लाडेद्दाम हलो गौतमी गारु हलो पल्लवी गारु मी इद्दरु अंटे అదేమంటారు మీ తమ్ములో కూడా యూట్యూబ్లో ఇట్లా ఇట్లా చూస్తున్నా ఒక తమ్ము ఉంటుంది కదా భలే అనిపిస్తుంది ఫస్ట్ థింగ్ ఏ ఇంట్లో అయినా ఆడపడుచన్నా తోడుకోళ్ళన్నా అస్సలు పడనివే చూస్తుంటాం మనం ఎక్కువగా వాళ్ళు ఏదైనా చూస్తున్నారు చేస్తున్నారంటే ఎక్కడ లేని అన్ని గొడవలన్నీ ఆ ఇంట్లోనే జరుగుతుంటాయి అది కూడా ఇంతమంది కలిసి ఉంటూ కూడా మీ ఇద్దరు ఇంత అన్యోన్యంగా ఉంటున్నారంటే గొప్ప అని చెప్పుకోవచ్చు సో మీ ఇద్దరికి అసలు ఆ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది ఎంత బాగా వర్సలు మారుద్దు కదా అని వదినా మర్దల్ అని పెట్టినాం బట్ అంటే ఫ్రెండ్ లాగా ఒక చెల్ల లాగా ట్రీట్ చేస్తా నేనైతే డే వన్ నుంచి కూడా తన సిస్టర్ లాగానే ట్రీట్ చేస్తా సో నేను పల్లవి అంటే తన అక్క అని పిలుస్తాను ఓకే ఆవిడ వచ్చినప్పటికి ఇంట్లో మీరు ఉన్నారు ఇక్కడ లేదు లేరు లేదు లేదు తర్వాత వచ్చారు వచ్చినప్పటికి మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా బాగానే అప్పటికి డే వన్ నుంచే ఫ్రెండ్స్ మేము డే వన్ నుంచి అంటే వీళ్ళ లవ్ స్టోరీలో తెలియకుంటేనే నన్ను యాడ్ చేసిరు అన్నమాట ఎలా నేనే షాక్ తర్వాత విని ఓకే ఎలా అంటే పల్లవి నోటే అక్కనే చేసింది మా పెళ్లి అని అసలు తెలియదు కూడా అక్కకు ఇక్కడ వచ్చినాకనే చూసినా నేను ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినా మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేశారు దగ్గర ఉండి అన్నట్టయితే వచ్చేసింది అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ముస్లింస్ ఫ్రెండ్స్ అన్నమాట ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపిన స్కూల్లో సో నా ఫ్రెండ్స్ నా కేటగిరీ అంటే నా నేను అంతా ఫ్రెండ్స్ అంతా టోటల్ 100% ముస్లింస్ అన్నమాట ఫ్రెండ్స్ అంతా నా కాలేజ్ కి అంతా ముస్లింస్ అన్నమాట సో వెంకట్ ఇట్లా లవ్ మ్యారేజ్ అనగానే అందరి కళ్ళు నా పైకి వచ్చేసిన ఆటోమేటిక్ ఈమె ఎవరినో ఫ్రెండ్ అని చూపించినట్టుంది సో వెంకట్ లవ్ మ్యారేజ్ గౌతమి కారణం దీనికి అంతా కారణం అని వాళ్ళు అట్లా ఫిక్స్ అయిపోయారు వీళ్ళు కొద్దిగా లైట్ నా మీద క్రియేట్ చేసేసి సో అలా నన్ను ఇన్వాల్వ్ చేసి తెలియకుండానే దాని వల్ల కొన్ని ఫైటింగ్స్ బి అయినాయి గట్టిగా మీరు మీ తమ్ముడిని ఏమైనా గొడవేసుకున్నారు చాలా అయినాయి సో నీ ఇన్వాల్వ్ వల్లనే ఇట్లా అయింది అది అనేసి డిస్టర్బెన్స్ అయినాయి కానీ బట్ నేను అన్ని పట్టించుకోలేదు ఓకే అయిపోయింది వెళ్ళి వచ్చేసిర్రు అయిపోయింది దానికి మనం ఏం చేస్తాం అయిపోయింది స్టార్ట్ చేసుకోరు కదా అని చేసాం సో డే వన్ పల్లవి నచ్చేసింది ఫుల్ గా డే వన్ నుంచి ఫ్రెండ్స్ మేము ఫస్ట్ డే మీ ఇద్దరు కన్వర్సేషన్ గుర్తుందా మీరు ఇంటికి వచ్చిన తర్వాత వస్తూ వస్తేనే హగ్ చేసుకున్నా ఓకే హగ్ చేసుకున్నా అది అక్క వాళ్ళ ఇంట్లో వచ్చిండ్రు మ్యారేజ్ ఇట్లా వెయిటింగ్ లో ఉన్నా అరే వెంకట్ చేసుకున్నా అంటే బుర్కాలో చూసినా ఫేస్ అదంతా చూడలే సో చూడాలి చూడాలని ఉండే వస్తూనే ఎందుకు నాకు ఒక చెల్ల ఫీలింగ్ వచ్చింది నేను అంటే ఆడపడుచులు ఉంటారు బట్ మేము ఆ కేటగిరీకి చెందిన వాళ్ళం అస్సలు కదా మా అమ్మ నాన్న పెంపకం అట్లాంటిది కాబట్టి మేము అట్లా ఏది కానీ ఫీల్ కాలే తమ్ముడు పెళ్లి చేసుకునే కదా ఎట్లుంది మా మర్దాలని ఎక్సైట్ ఉన్నా సో రాగానే ఫస్ట్ హగ్ చేసుకున్నా నేను అంటే వాళ్ళు సఫర్ అయ్యారని తెలిసింది అక్కడ ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అయ్యారు అని సో వీడికి వచ్చినాక వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలన్నట్టు ఒక హగ్ చేసుకున్నా తనువి నన్ను హగ్ చేసుకుంది సో అట్లా కంటిన్యూ అయిపోయింది సఫర్ అంటే ఏమయ్యారు మీకు చెప్పారు కనీసం అంటే అక్కడ ఫొటోస్ పడడం అంటే పేపర్ లో పిక్స్ అట్లా ఫొటోస్ రావడం వల్ల అక్కడ వెతుకుతున్నారేమో అని భయం తోటి అండ్ మళ్ళా ఎక్కడ మేము తెలుసు బయటికి వెళ్తే తెలుసు అని సౌదలకు అంటే రాషన్ గిట్టా తెచ్చుకోకుండా ఇంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని వండుకోవడం ఫ్యాన్ వెంకట్ కి ఏసీ అలవాటు అనమాట డాడీ అప్పటి నుంచి గిట్టా సో అక్కడ వేడికి రేకుల ఇల్లు అంట వీళ్ళది వీళ్ళు తీసుకుంది సో వేడికి తట్టుకోలేక ఇద్దరు పట్టుకొని ఏడవడం గానీ అవన్నీ సఫర్ అయ్యారని తెలిసింది సో అట్లా వద్దు ఇంకా డాడీ మమ్మీ ఇష్టపడి తీసుకున్నారు సో ఇప్పుడు మళ్ళీ ఏదున్నా మనం అర్థలే గానీ యాక్సెప్ట్ చేసుకున్నాం అట్లా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి తన అంత పెద్ద ఫ్యామిలీని వదిలిపెట్టేసి వచ్చింది కదా అట్లా కంటిన్యూ అయిపోయినాం పెద్దక పెద్ద చాలా అంటే చాలా ఇన్వాల్వ్మెంట్ అన్నమాట వీళ్ళిద్దరి విషయంలో చాలా హెల్ప్ చేసింది ఓకే అంటే మీ ఇద్దరు ఇక్కడ కలిసిన తర్వాతే ఆ ఛానల్ నేమ్ అలా స్టార్ట్ అయింది వదిన మరదల్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది నేను ఇక్కడికి వచ్చినాక ఒక వన్ ఇయర్ గ్యాప్ తర్వాత టిక్ టాక్ స్టార్ట్ అయింది ఓకే సో టిక్ టాక్స్ ఏదో చిన్నపిల్లల కోసం అని అకౌంట్ ఓపెన్ చేసినాము బట్ అలా అనుకోకుండా నేను చేస్తుండే వీడియోస్ అందులో పలన్ మీ ఇన్వాల్వ్ చేసిన వెంకట్ని మీ ఇన్వాల్వ్ చేసిన సో అప్పటికే మనకు 4 lakhs సబ్స్క్రైబర్స్ ఉండే అందులో టిక్ టాక్ లో అంటే అప్పుడు మీ సేమ్ నేను పల్లవి
యాజ్ యూజువల్ ఎంజాయ్ చేసుకుంటే చేస్తుండే. అప్పుడే బాగా ఫాలోయింగ్ ఉంది. అప్పటి నుంచి మేము ఇంకా చాలా క్లోజ్. అందరు వెయిట్ చేస్తుండే వీళ్ళకి ఎప్పుడు గొడవలు అయితే చూస్తాం అనుకుంటామంది. బట్ ఇంతవరకు రాదు. ఒకవేళ వచ్చినా కూడా మేము జల్లీ దాన్ని ఎట్లా ఫేస్ చేసుకోవాలి ఎట్లా క్లియర్ చేసుకోవాలని చూసి జల్దీ క్లియర్ చేసి. ఈ మధ్య ఏదో కొంచెం నెగిటివ్ గా ఎక్కడైనా కామెంట్స్ కనిపిస్తున్నట్టు అంటే శైలి వచ్చినప్పటి నుంచి మీరు పల్లవిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేసి కామెంట్ చేస్తారు అనమాట. సో నేను బాధపడ్డా పల్లవిని అడిగిన పల్లవిని నేను ఎప్పుడన్నా చూసినా అట్లా అంటే అక్క ఎవరో ఒక్కరు పెడితే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అక్క నువ్వు ఏందో నాకు తెలుసు నేను ఏందో నీకు తెలుసు కదా అనేసి వాళ్ళకి అసలు తెలియదు మీరేంటి మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు ఏది తెలియదు. ఎంత ఫ్రాంక్ గా ఇచ్చిందంటే ఆన్సర్ నాకు భయమైంది అమ్మంత గట్టి ఈమెకి. ఓకే అంటే నేను బాధపడ్డాను తనకి ఇష్టం లేదు అరే అక్క ఇంత మంచి చూసుకుంటే అక్కని ఇట్లా అన్నారని డైరెక్ట్ ఇచ్చేసింది అందరికి. అంటే ఫస్ట్లీ ఇలా ఉండడం అనేది ప్రకృతికి విరుద్ధం కదా. సో జనం తట్టుకోలేరు అనమాట. ఏంటి వీళ్ళిద్దరు ఇంత కలిసి ఉన్నారు ఏదో ఒక పుల్ల పెట్టేసి కొంచెం గొడవ వస్తే చాలు చూద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కాదు అట్లా జీవితాంతం మీ ఇద్దరు విడదీయలేని ఒక ముడి చుట్టేసుకున్నారు అట్లా అంతే కదా. ఓకే నేనైతే డైరెక్ట్ అంట దా మొగుడు గారు అని పిలుస్తా దా మొగుడు గారు. అట్లా ఉంటది నాకు ఏదైనా అంటే నా మంచి నా చెడు నాది ఏది ఉన్నా కూడా మా అమ్మకి ఎంత చెప్పుకుంటారో నెక్స్ట్ నా పల్లవికి అంత చెప్పుకుంటా. నాకు ఎక్కువ బాండింగ్ ఇంట్లో ఎవరితోటి అంటే ఫస్ట్ అమ్మ తర్వాత నాకు పల్లవి. బట్ అలా బెస్ట్ లాంటే ఇంకా పల్లవికి ఎక్కువ అమ్మకి చెప్పలేని కొన్ని ఉంటాయి కదా. సో పల్లవితో షేర్ చేసుకుంటారు చిన్న నుంచి పెద్ద వారికి పల్లవి. తర్వాత అంటే మీరు సెపరేట్ గా ఈ మగ్గం వర్క్స్ అవి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే నేను జస్ట్ అంటే వర్క్ చేపిస్తుండే మగ్గం వర్క్స్ వేరే వాళ్ళు చేస్తుండే. బట్ పోయి డిజైన్ అన్ని నేనే చేసేవాళ్ళి. బట్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సంలాంచి వాళ్ళకి చెప్పి ఆ స్ట్రెయిన్ బాగా అవుతుంది. మళ్ళీ ఇంకొకటి నాకు నచ్చింది వాళ్ళు చేయమంటే కొద్దిగా చేయకపోతుంది. సో అనుకోకుండా నేను అనుకున్నాం అంటే నాకు బాగా ఇష్టం అనమాట డిజైనింగ్ చేయాలా ఏది కానీ కొద్దిగా వెరైటీగా చూస్తా అనమాట. సో ఒకరోజు అనుకున్నా ఎందుకు నేను నేర్చుకోదు ఒకవేళ నేనే నేర్చుకుంటే సొంతంగా నేనే డిజైన్ చేయొచ్చు కదా నేను నేర్చుకొని నేను షాప్ అట్లా పెట్టుకుందాము ఇంకెన్ని రోజులు ఇట్లా అనేసి ఒక అనుకున్నా. సో అనుకోకుండా యూట్యూబ్ వల్లనే నేర్చుకున్నాను. నేను ఎక్కడ క్లాసెస్కి వెళ్ళాలి అందరూ అనుకుంటారు మీరు ఎక్స్పర్ట్ ఏమో క్లాసెస్కి వెళ్ళారేమో అని. నేను ఎక్కడికి వెళ్ళాలి జస్ట్ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ అట్లా చూసుకుంటూ స్టాండ్ నేర్చుకొని నేర్చుకున్నా. అండ్ ఎందుకు పెట్టిన యూట్యూబ్లో అంటే నేను నా లైఫ్ లో చాలా సఫర్ అయినా సింగిల్ పేరెంట్ అదే సింగిల్ పేరెంట్ గా అనుకుంటా చాలా సఫర్ అయినా మనీ పరంగా ఫైనాన్షియల్ పరంగా మస్తు సఫర్ అయినా. సో అట్లా చాలా మంది అవుతారని నాకు అర్థమైంది. సో మగ్గం వర్క్స్ అప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండే నేను నేర్చుకున్నా కదా ఇంత ఈజీ వర్క్ చాలా మందికి నేర్పిస్తే కనీసం ఎవరైనా నేర్చుకొని ఇంట్లో కూర్చొని పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను బి యాజ్ యూజువల్ పాప ఉందని చెప్పి బయట షాప్ ఎక్కడ జాబ్ కి వెళ్ళలేను అంటే ఇంట్లో వాళ్ళు పంపించకపోతేనే నాకు వెళ్ళాలని ఉంటున్నాను పాపను వదిలి వెళ్ళాలని లేకుండే. సో నాలాగా నిజంగా చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి బి ఇది నేర్పిస్తే కొంతమంది నేర్చుకుంటారు కదా ఒకవేళ నేర్చుకున్న వాళ్ళకి బి ఇంట్లో కూర్చొని ఏదైనా ఉపాధి లేకుంటది కదా అని అదొక చిన్న ఐడియా. స్టార్టింగ్ అయితే ఏదో బ్లాగ్స్ ఏదో వేసినాం కదా యూట్యూబ్ లో చిన్న చిన్న ఏదో వేసినాము. బట్ ఒక పెద్దగా ఆలోచన చేసిన ఇట్లా అట్లా కాదు పల్లవి చిన్న చిన్నవి కాదు అందరు చేస్తారు ఇట్లాంటివి బట్ మనము ఒకళ్ళకి ఉపయోగపడేటట్టు ఇదని చేద్దాం ఆ పల్లవి అంటే పల్లవి అనేది అక్కడికి మగ్గం వర్క్స్ వచ్చి కదా. సో ఇట్లా ఇట్లా చేద్దామని ఇద్దరం కూర్చొని ఆలోచించినాం చేసినాం కానీ అనుకోలేము అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక 2-3 వీడియోస్ 10 వీడియోస్ దాకా 200K 300K 150K అట్లా వెళ్ళిపోయింది. అంటే నాకు అర్థమైంది చాలా మందికి నేర్చుకోవాలని ఉంది ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలని చాలా మంది ట్రై చేస్తారని. సో అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాను.